విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ కన్సల్ట్స్ ను సంప్రదించండి నమస్తే నేను జర్నలిస్ట్ శ్రీనివాస్ ఈరోజు మనం త్రీ వన్ సెవెన్ జీవో పైన ఇంటర్వ్యూ చేయబోతున్నాం మనతో పాటు రత్నమాల గారు ఉన్నారు మహిళా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు త్రీ త్రీ వన్ సెవెన్ బాధితుల ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం బాధితులమే వారితో మాట్లాడే అసలు త్రీ వన్ సెవెన్ జీవో పరిస్థితి ఏంది కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు త్రీ వన్ సెవెన్ జీవో తీసుకొచ్చిండు దాని తర్వాత వాళ్ళు అనేక ఉద్యమాలు చేశారు దాదాపు పద్దెనిమిది సార్లు ప్రగతి భవన్ ముట్టడించారు ఈ ఇష్యూ పైన ఆ బాధితులు దా కొన్ని వేల మంది ఉపాధ్యాయులు కుటుంబాలకు దూరమై ఉద్యోగులు కుటుంబాలకు దూరమై వాళ్ళు ఏదైతే డ్యూటీ చేసేది ఒకరి దగ్గర ఉంది కుటుంబాలు ఒక దగ్గర ఉన్నాయి చిందర వందర అనే కుటుంబాలు దానిపైన చాలామంది చనిపోయారు కూడా పాపం హార్ట్ స్ట్రోక్స్ వచ్చి టెన్షన్స్తోని బీపీలు షుగర్లు రకరకాల ఇబ్బందులు వచ్చినాయి ఈ పరిస్థితుల్లో వాళ్ళు అప్పట్లో ఉద్యమం చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ వీళ్ళకి మద్దతు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చి త్రీ వన్ సెవెన్ జీవోని మేము అధికారంలోకి వస్తే మీకు న్యాయం చేస్తాం అని చెప్పి ఈవెన్ రేవంత్ రెడ్డి గారితో సహా ఆ రోజు మద్దతు ఇచ్చారు దాంతోపాటు వాళ్ళు శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో ఉన్న మేనిఫెస్టో కమిటీ పరిశీలించి మేనిఫెస్టోలో కూడా పెట్టారు ఇప్పటికే రెండు వందల రోజులు దాటిపోయింది ఇంకొక రెండు నెలలు అయితే వన్ ఇయర్ కంప్లీట్ అయింది గవర్నమెంట్ వచ్చి అయినా కానీ వాళ్ళ సమస్య అట్లా ఉంది త్రీ వన్ సేవన్ జీవో బాధితుల సమస్య అట్లా ఉంది కానీ ప్రభుత్వాలు మారి ముఖ్యమంత్రి మారారు మంత్రులు మారారు కానీ వాళ్ళ సమస్య పరిష్కారం కల దీనిపైన వాళ్ళు పాపం ఆందోళన చెందుతున్నారు అనేక రకాల నిరసనలు ప్రజాస్వామ్యతంగా చేస్తున్నారు అయినప్పటికీ వాళ్ళ సమస్య పరిష్కారం కా అసలు ఆ సమస్య ఏంది ఆ సమస్యకు పరిష్కారం ఏ విధంగా ఉంది ప్రభుత్వం ఏమంటుంది ప్రభుత్వం దృష్టికి మీ సమస్య ఎట్లా తీసిపోతారు ఇప్పుడున్న ప్రభుత్వం దృష్టికి గతంలో అసలు ఈ జీవో నేపథ్యం ఏందనే విషయాన్ని రత్నమాల గారిని అడిగి తెలుసుకున్నాం ఈ ఈ విషయం పైన మేడం నమస్తే నమస్తే సార్ చెప్పండి మేడం ఏంది త్రీ వన్ సెవెన్ జివో ఇష్యూ ఏంది ఇది దీనివల్ల మీరు ష్యూర్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈహా టీవీకి థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మా వేదన వినడానికి మీరు మాకు సమయం కేటాయించారు టు బి ఫ్రాంక్ చెప్పాలంటే సార్ గత ప్రభుత్వము మనకు పది జిల్లాలు తెలంగాణని మొత్తం ముప్పై మూడు జిల్లాలుగా మార్చారు సో ఈ తెలంగాణలో ఉన్న ఉద్యోగులు పద ఈ ముప్పై మూడు జిల్లాలకి పంపిణీ అనేది జరిగింది ఉద్యోగ ఉద్యోగుల పంపకాలు జరిగినాయి అన్నట్టు సో ఈ ఉద్యోగుల పంపకాలు జరిగినప్పుడు ఈ ఉద్యోగులు యాక్చువల్ గా నైన్టీన్ సెవెంటీ ఫైవ్ పిఓ ప్రకారము ఉద్యోగంలో చేరారు కానీ ఆ తర్వాత ఈ మధ్య కాలంలో వచ్చిన రెండు వేల పద్దెనిమిదిలో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రిలీజ్ అయింది ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారము వీరు ఒక తీసుకొచ్చారు త్రీ వన్ సెవెన్ జీవో తీసుకొచ్చారు ఈ త్రీ వన్ సెవెన్ జీవో ద్వారా ఈ జిల్లాలకి ఉద్యోగుల పంపిణీ అనేది జరిగింది అన్నట్టు ఈ పంపిణీ జరిగే ప్రక్రియలో వారు స్థానికతను విస్మరించి సీనియార్టీ ప్రాతిపదికన ఈ ఉద్యోగుల పంపకాలు అనేది చేయడం జరిగింది ఈ విధంగా సీనియార్టీని వీళ్ళు తీసుకోవడం ప్రాతిపదికగా తీసుకోవడం వల్ల చాలా మందికి నష్టం జరిగింది అన్నట్టు ముఖ్యంగా ఒక మూడు డిఎస్సి వాళ్ళు ముఖ్యంగా రెండు వేల ఆరు నుంచి రెండు వేల ఎనిమిది రెండు వేల పన్నెండు రెండు వేల పదిహేడు రెండు వేల ఎనిమిది డిఎస్సి వాళ్ళు ఫిఫ్టీ థౌజండ్ పోస్ట్లు రెండు వేల పన్నెండు వచ్చేసి మాది సెవెంటీన్ థౌజండ్ ఇప్పుడు టూ సెవెంటీన్ వాళ్ళది కూడా ట్వెల్వ్ థౌజండ్ కొన్ని వేల మంది అయితే ఇందులో తీవ్రంగా బాధపడుతున్న వాళ్ళు ఎవరు అంటే కొన్ని జిల్లాలు దాటి వేరే జిల్లాల్లో చేరిన వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు బార్డర్ జిల్లాల్లో చేరారు అలాంటి వాళ్ళకి బాధ చాలా ఎక్కువగా ఉంది అన్నట్టు ఎందుకంటే వారు ఇంతవరకు వాళ్ళకి ఎలాంటి సంబంధం లేని ఇప్పుడు చాలా పెద్ద ఇప్పుడు ఉమ్మడి వరంగలే ఉందండి ఉమ్మడి వరంగల్ని ఆరు జిల్లాలుగా డివైడ్ చేశారు మహబూబాబాద్ మనకి హన్మకొండ వరంగల్ మనకి జనగామ మహబూబాబాద్ ములుగు జయశంకర్ భూపాలపల్లి అంతే రెస్ట్వేల్ డిస్ట్రిక్ట్ ఇప్పుడు మేము జనగామ మాకు అసలు మహబూబాబాద్ గుండా అటవీ రేంజ్ ఏరియా మాకు ఐడియా కూడా లేదు కానీ ఇప్పుడు ఏమైందంటే ఈ జీవో తోటి నేను జూనియర్ అయినందున కొన్ని జిల్లాలు మారి మహబూబాబాద్ నేను గుండాల రేంజ్ అక్కడ ఎస్ సార్ బయ్యారం గార్ల ఆ మండలాలు నిజం చెప్పాలంటే ఆ మండలాలు కూడా ఎరెస్ట్ వేర్లు వరంగల్ మండలాలు కూడా ఖమ్మం అంటే టు బి ఫ్రాంక్ మేము ఎక్కడికి వెళ్ళినాము ఖమ్మం జిల్లాకి వెళ్ళినా అవునా కదా సార్ చాలా దూరం ఒక రెండు వందల యాభై కిలోమీటర్ల దూరం దూరం అట్లా వాళ్ళతో మాకు ఇది వరకు చాలా పెద్ద పెద్ద జిల్లాలు కదా సరే అవి చిన్న చిన్న జిల్లాలుగా మారినప్పుడు వీరికి చాలా ఇబ్బందికరం అవుతుంది సో ఈ ఉద్యోగి ఐదర్ రోజు జన్యణ చేయాలి లేదంటే పూర్తి ఆ కుటుంబాన్ని వదిలేసి అక్కడే రెంట్ కన్నా ఉండాలి అట్లా ఒక మహిళ ఉద్యోగినే ఉంది నేనే చూసాను నాకు నాలుగేళ్ళ పాప ఆ పాపను వదిలేసి అక్కడ రెంట్ కు తీసుకొని ఒక్కదాన్ని మహిళను ఉండడం అంత సేఫ్ అభద్రత అభద్రతాభావం అనేది ఉంటది లేదు రోజు ప్రయాణం చేద్దాము మన పిల్లలకి మన భర్త అంటే మన కుటుంబానికి మనం ఎందుకు దూరంగా ఉండాలి అని ప్రయాణాన్ని నమ్ముకున్నానుకో అనుకో రోజు నాలుగు గంటలు వెళ్ళాలి నాలుగు గంటలు రావాలి అది అది ప్రయాణి ప్రయాణిక బడులిక అనేది శారీరకంగా మమ్మల్ని ఎంత కృంగదీస్తుంది అండి చేయలేము ఎంతో నిష్టత్వం చేయాలి వర్క్ యాక్చువల్గా నేను ఒక ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అంటే మానసికంగా చాలా క్లోజ్గా ఉండాలి పిల్లలకి అవునా కదా సార్ వాళ్ళని వాళ్ళ సైకలాజికల్ గా కనెక్టివిటీతో ఉండాలి వాళ్ళలో ఉత్సాహం రేపాలి ప్రతి అట్రాక్ట్ చేసుకోవాలి ఆ వర్క్ అంతా మెంటల్లీ మాది మొత్తం మెంటలీ డిపెండెడ్ వర్క్ ఇలాంటి భారం తోటి ఒక త్రీ వన్ సెవెన్ బాధితుడు తన ఉద్యోగ జీవితాన్ని నిర్వహిస్తున్నారు సార్ నాట్ ఓన్లీ మీ అందరూ ఇట్లా కొన్ని వేల సంఖ్యలో ఉన్నారు అంటే జీవో రావడానికి ప్రధానంగా ప్రభుత్వం ప్రభుత్వం కారణం లేకపోతే మీ సమన్వయ లోపం యూనియన్స్ ఇట్లాంటిది ఏమైనా ఉందా ఎందుకు అసలు ఈ జీవో ఎందుకంటే జనరల్ గతంలో కూడా ఉద్యోగులు ఉండేది లాన్ లోకల్ నాన్ లోకలు క్రైటీరియా వన్ టు టెన్త్ చదవటం సిక్స్త్ టు టెన్త్ లో మెజారిటీ ఎక్కడ చదివారు దాని లోకల్ అంటారు అసలు అది వదిలేసి సీనియారిటీ ప్రకారం లోకల్ ఏంటి మాకు కూడా అర్థం కాదు సార్ ఎందుకంటే ఈ మూడు వందల పదిహేడు జీవోకు వాళ్ళు ప్రియారిటీ అంటే దేని ఆధారంగా తీసుకున్నారు అంటే రాష్ట్రపతి ఉత్తర్వులు రెండు వేల పద్దెనిమిది రాష్ట్రపతి ఉత్తర్వులు మరి రాష్ట్రపతి ఉత్తర్వుల్లో స్థానికులు నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఉండాలని నైన్టీ ఫైవ్ పర్సెంట్ స్థానికులు ఫైవ్ పర్సెంట్ అదర్స్ మరి ఆ మొత్తం మొత్తం అంశానికే మొత్తం ఎగనామం పెట్టేసి అసలు ఎక్కడా లేని సీనియార్టీని ముందర వేసుకొని కొందరు నాయకులు కొందరు ఏంటో మాకు అర్థం కాదు గత ప్రభుత్వం అధికారులు అధికారులు నాయకులు ఈ సమన్వయ లోపం అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే నాకు తెలిసి సీనియర్ ఇప్పుడు సీనియర్టీని ఇవ్వడం వల్ల సీనియర్ ఎంప్లాయీస్ కి మంచి గౌరవం ఇచ్చినట్టు ఉంటది అని భావించుంటారు ఎప్పుడైనా మనము సీనియర్స్ కి చాలా గౌరవం ఇస్తాం మన వర్క్ దాంట్లో ఆ విధంగా సీనియర్టీని తీసుకొచ్చారేమో కానీ ఎక్కడోళ్ళని అక్కడ స్థానికత అంటే సీనియారిటీ ఉండాలి మీరు జనగామ డిస్టిక్ మీ లోకల్ మీ లోకల్ డిస్టిక్ లో మీరు జూనియర్ అయితే వేరే ఆ డిస్టిక్ లో ఎక్కడైనా వేసుకోవాలి అంతే కదా అక్కడ ఉన్న సీనియర్స్ ని గౌరవించుకోవాలి కానీ జూనియర్ అని చెప్పి పక్క జిల్లా లేదు కదా అంటుంది అదే సార్ అది మాకు జరిగిన అన్యాయం సార్ మేము అదే మేము పోట్లాడే కూడా అదే ఇది ఒక జీవో తీసుకొచ్చారు కదా ఈ జీవో అర్థం పర్దం లేని జీవో ఎందుకంటే ఇది దేని ఆదాయంగా వచ్చిందో అది ఇందులో మూలాంశం కాదు కదా మరి ఎట్లా సీనియార్టీని ప్రాతిపదికగా మీరు తీసుకుంటారు సీనియర్లే ఉద్యోగులు కాదు కదా మేము జూనియర్లు కూడా ఉద్యోగులమే మేము ఇంకా ఎక్కువగా పటిమతోనే ఉద్యోగం చేయాలి అవునా కదా అలాంటప్పుడు ఇలాంటి ఉద్యోగులు అందరూ ఈ విధంగా శ్రమ కోరుస్తూ బాధపడుతూ ఉంటే మరి ఉద్యోగ జీవితం ఈ ప్రభుత్వం అనేది ఈ వ్యవస్థలు అనేది ఎట్లా బాగుపడతాయి నా ఉద్య ఉద్దేశము ఒక ఉద్యోగం నుంచి అర్థవంతమైన సమర్థవంతమైన సేవ సేవ తీసుకోవాలంటే వారి గురించి కూడా ఆలోచన చేసుకోవాలి కదా వాళ్ళు కరెక్ట్ గా మెంటల్లీ ఫిజికల్ కరెక్ట్ ఉంటుంది పిల్లలకి సౌ చెప్పగలుగుతారు చెప్పగలం ఉద్యోగి అయితే ఉద్యోగి ఆఫీస్ లో కరెక్ట్ పని చేయగలరు ఆ వాతావరణాన్ని కూడా ప్రభుత్వం కల్పించాలి ఎందుకు మరి దీని మీద ఇప్పుడు గత ప్రభుత్వం గానీ గత ప్రభుత్వం ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గానీ విద్యాశాఖ మంత్రి గానీ కలిసే ప్రయత్నం చేశారు కలిస్తే ఏమన్నారు తప్పకుండా ఇప్పుడు మీరు మొన్న ఒక ఆర్టికల్ రాశారు దాంట్లో పద్దెనిమిది సార్లు ముట్టడించిన అన్నారు మరి అన్ని సార్లు ముట్టడించినా ఎందుకు ఇందులో పెద్ద జడ పదార్థం ఉంది బ్రహ్మ పదార్థం ఇది పరిష్కారం కాకపోవడానికి ఏమో సార్ మాకు అదే అర్థం కాదు ఇప్పటికి కూడా మాకు హండ్రెడ్ మిలియన్ క్వశ్చన్ వచ్చారు లేదు సార్ అసలు గత ప్రభుత్వంలో ఇది మాకు సెవెంత్ జనవరి ఇంప్లిమెంట్ అయింది సార్ మేము స్కూల్స్ కి అలర్ట్ కాబడ్డాము ఆ తర్వాత మాకు సెలవులు వచ్చాయి టూ థౌసండ్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ వన్ ట్వంటీ వన్ సో మేము ఇది నియర్లీ ఇది ఇప్పుడు త్రీ ఇయర్స్ అవుతుంది సార్ ఇది టూ అండ్ హాఫ్ టూ మంత్ టూ ఇయర్స్ నైన్ మంత్స్ ఇది వచ్చేసి కూడా ఇంప్లిమెంట్ అయ్యి కూడా అయితే సార్ మేము వెంటనే విదేశాఖ మంత్రిని కలిసాను నేను నేను ఆ విత్ ఇ ద టూ డేస్ లోనే విత్ ఇన్ వీక్ లోనే సబితా ఇంద్రారెడ్డి గారిని ఆ రోజు నేను ఎడ్యుకేషన్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళేసి కొంతమంది మహిళల మందరం తో వెళ్ళి మా బాధను చెప్పుకున్నాము ఇది మాతోని ఇంత అన్యాయం జరిగింది మేడం మా స్థానిక జిల్లాకు మనకు మాకు కేటాయించగలరు దీంట్లో సీనియారిటీ అనేది తీసుకోవడం వల్ల ఇంత ప్రమాదకరంగా మాకు 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 ప్రమాదకరంగా మారింది అని విన్నవించినాం కానీ యాక్చువల్గా జీవో రిలీజ్ అయింది ఉద్యోగుల పంపకాలు అయిపోయినాయి ఇక వాళ్ళు దాని గురించి ఇంకొక స్టెప్ తీసుకోవడానికి సిద్ధంగా లేరు మేము అందరం చాలా మంది ఒక యూనిటీగా ఏర్పడి చాలా సార్లు ప్రగతి భవన్కి వెళ్ళాము ఇవి కే ఎవరు మా బాధ వినే స్థితిలో లేరారు ఆ టైంలో అందరూ నాయకుల్ని ఈ పర్టిక్యులర్ గా త్రీ వన్ సెవెన్ గురించి ఎవరు వినకూడదు అనో భాగం ఇప్పుడు వాళ్ళు జీవో చేశారు కాబట్టి గోడ్ లేదు వాళ్ళ తప్పేదం ఉంది సార్ మీ యూనియన్ బాధితులు అట్లే ఉన్నారు బాధలు అట్లే ప్రభుత్వాలకి గడిచిన ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల్లో నవంబర్ నాడు జరిగిన ఎన్నికల ముందు ఇది ఒక ఎజెండా అయింది పొలిటికల్ పార్టీ బీజేపీ కాంగ్రెస్ కూడా దాంట్లో పెట్టినాయి మేనిఫెస్టోలో పెట్టారు వాళ్ళు ఎజెండాలో పెట్టుకున్నారు ఎజెండా పెట్టిన తర్వాత కూడా జివో చేసిన గవర్నమెంట్ పోయింది ఎజెండాలో పెట్టినా మేనిఫెస్టోలో పెట్టిన గవర్నమెంట్ వచ్చింది మరి వీళ్ళైనా కనీసం కలిసే అవకాశం కానీ మాట్లాడే అవకాశం ఇచ్చారా దాని ఆ దిశగా ఏమైనా చర్యలు ఉన్నాయా ఉంది సార్ నేను టు బి ఫ్రాంక్ ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు ఆ టైం టైంలో మొదటి చావు అనేది వచ్చిందంటే సరస్వతి మేడం అని చనిపోయారు సార్ సరస్వతి మేడం గారు చనిపోయినప్పుడు సదరు అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్న ఒక సార్ వెళ్తుంటే జీవన్ రెడ్డి గారు వెళ్తుంటే సార్ని ఆపడం జరిగింది సార్ ఎంత భావోద్వేగంతో మా గురించి మాట్లాడేలా అంటే మా అందరికి కూడా ఏర్పొచ్చింది కాంగ్రెస్ నాయకులు మాకు తోడుగా ఉన్నారు అప్పుడు అప్పుడు అందరు తోడుగా ఉన్నారు ఈవెన్ పిఆర్టీ తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారు కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ టూ సార్ కూడా మా ఉన్నారు అసలు మొదటగా త్రీ వన్ సెవెన్ ప్రతులని ఇది ఒక అర్ధం పర్ధం లేని జీవో అని కాల్చిన వ్యక్తి సార్ హర్షవర్ధన్ సరే సో అన్న ఏంటంటే మాకు ప్రతి ముట్టడిలో టైంలో మాకు అండదండలు ఇచ్చేది అంటే సహాయం చేసేది మేము అరెస్టులు కాబడేది మేము పోలీస్ స్టేషన్ లో ఉంచబడేది సో మమ్మల్ని రిలీజ్ చేయడానికి వాళ్ళది ఒక సమస్య చెప్పడానికి వచ్చారు హెల్ప్ చేసేది సార్ ఆ తర్వాత ఈవెన్ మనకి మేనిఫెస్టోలో పెట్టడానికి కూడా హర్షవర్ధన్ సార్ చాలా హెల్ప్ చేశారు శ్రీధర్ బాబు సార్ని మేనిఫెస్టో ప్రణాళిక కర్త సరే ప్రణాళిక సంఘ మేనిఫెస్టో సంఘం అధ్యక్షులు సరే కాంగ్రెస్ మేనిఫెస్టోకి సో శ్రీధర్ బాబు సార్ని ఒప్పించి త్రీ వన్ సెవెన్ జీవో అంశాన్ని ఆ బాధితుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన ప్రభుత్వానికి ఉంది వాళ్ళ బాధలో కూడా అర్థం ఉంది అని వాళ్ళకి తెలియజెప్పి వారిని వారి అంగీకారంతో మా అంశాన్ని అక్కడ చేర్చగలిగారు అది మొదటి విజయం అనుకుంటా సార్ నేను నిజం సార్ ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పడినంగా కూడా రేవంత్ రెడ్డి గారు ఈవెన్ దో లాస్ట్ ఇయర్ సేమ్ సేమ్ యాజ్ ఇస్ గాంధీ జయంతి రోజు మేము భవన్ కి వచ్చాం వందల సంఖ్యలో వేల సంఖ్యలో రీచ్ అయ్యాం ఆ రోజు కూడా రేవంత్ రెడ్డి గారు సిఎం అప్పుడు పిసిసి అధ్యక్షులుగా ఉన్నారు సార్ ఏమన్నారంటే మేము పాలనలోకి వచ్చాక మా ప్రభుత్వం ఏర్పడినంగా నలభై ఎనిమిది గంటల్లో మీ సమస్య తీర్చేస్తాము అని మాటిచ్చారు అయితే ఆ తర్వాత కూడా ప్రభుత్వం ఏర్పడ్డాక ఏమైందంటే సీఎం రేవంత్ రెడ్డి గారిని మాకు కలిసే అవకాశం కల్పించారు మేము ఏ ముట్టలు చేయకుండానే మాకు కలిసే అవకాశం విత్ ఇన్ ద వీక్లనే మేము కలిసాం రేవంత్ సార్ని కలిసినప్పుడు నేను నేను మాట్లాడడం జరిగింది తోటి సో సార్ స్థానికత కోసం పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ఒక ఉద్యోగ ఒక ఉద్యోగిని నేను మహిళా ఉద్యోగిని నా స్థానికత అనేది ప్రశ్నార్థకంగా మారింది సార్ మా స్థానిక జిల్లాలకు మమ్మల్ని పంపించండి సార్ కొన్ని వేల మంది ఉంటాం కొంత ఇబ్బంది జరుగుతుంది మాకు మమ్మల్ని హ్యుమానిటేరియన్ గ్రౌండ్ లో మమ్మల్ని మా మా స్థానిక జిల్లాలకు పంపించగలరు మీరు ఏం చేస్తారో మాకు తెలియదు మాకు మీరే ఇప్పుడు మొత్తం ప్రభుత్వానికి మీరే హెడ్ సో ఏదో ఒకటి చేసి మమ్మల్ని మా స్థానిక జిల్లాలకు పంపించండి సార్ మా బాధ తీర్చండి అని విన్నవించడం జరిగింది అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా సానుకూలంగా స్పందించి మేనిఫెస్టోలో ఉందమ్మా మా ప్రజా ప్రభుత్వంలో మహిళ అక్కరు పెట్టకూడదు తప్పకుండా చేస్తాము అని అన్నారు ఈ మంత్రివర్గం అదే సార్ కలిసిన తర్వాతనే కలిసిన తర్వాత డేస్ అయింది సార్ వేసి సబ్ కమిటీకి చైర్మన్ గా దామోదర్ రాజనరసింహ గారు ఉన్నారు సభ్యులుగా శ్రీధర్ బాబు గారు అవును సార్ మిమ్మల్ని డిస్కస్ చేశారు మరి ఏంటి అనేది డిస్కస్ సార్ అంటే ఉద్యోగ త్రీ వన్ సెవెన్ ఉద్యోగ బాధిత సంఘం అధ్యక్షుల్ని కొంతమంది లీడర్స్ ని పిలిచారు హర్షన్న కూడా ప్రతి మీటింగ్ లో కూడా హర్షన్న ఉన్నారు సానుకూల అవకాశాలు ఎలా ఉంటే బాగుంటది దీన్ని ఈ విధంగా ఈవెన్ తోని అధికారులతో అందరితో కూడా చర్చిస్తున్నారు వాళ్ళకి చిత్తశుద్ధి ఉంది సార్ నేను అది ఒప్పుకుంటాను కానీ కాలయాపన జరుగుతుంది సార్ ఒక టూ హండ్రెడ్ డేస్ గడిచింది మాకేమవుతుంది అంటే భయం అనిపిస్తుంది ఇలానే ఒక నాలుగు సంవత్సరాలు గడుస్తుందా అన్న ఒక వేదన అనేది మాకు దినదినం దినంగా కాదు సార్ ఐదో దూరంగా ఉంటేనో మానసిక వేదన రోజు జర్నీ చేస్తేనో శరీరం కృంగి కృషించిపోతుంది కుటుంబానికి దూరం అవుతున్నాం మేము ఏమి మాకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క గంట కూడా మాకు అంతా ఈ రోజు జరుగుతావు మరి ఏమంటారు ఇప్పుడున్న ఇప్పుడు మళ్ళా ఏమైనా కలిశారా శ్రీధర్ బాబు గారిని గాని దామోదర కలిసాం సార్ జరుగుతుంది ఎక్సర్సైజ్ ఒక అధికారిక ప్రకటన వస్తే బాగుండు అనేది మాకు మాకు మేము అనుకుంటున్నాం ఎక్సర్సైజ్ జరుగుతుందనే చెప్తున్నారు ఆల్మోస్ట్ అందరు అధికారులతోనే అడ్వకేట్లతోని మాట్లాడేసాము ఏజ్ రిపోర్ట్ వస్తుంది అయిపోతుంది మీకు అని అంటున్నారు చాలా సానుకూలంగా మాకు చెప్తున్నారు సార్ మాకు ఆ వివరం వాళ్ళు బీఆర్ఎస్ కి ఇప్పుడు తేడా ఏందంటే అప్పుడు కలవటానికి అవకాశం కలవటానికి అవకాశం ఇచ్చారు కానీ పరిష్కారం పరిష్కారం అవ్వట్లేదు కొంచెం ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా ఉండి మీరు అక్టోబర్ సెకండ్ రోజు పోతే ఫార్టీ ఎయిట్ అవర్స్ లో పరిష్కారం చేస్తాను మరి ఫార్టీ ఎయిట్ అవర్స్ పోయి కనీసం ఫార్టీ ఎయిట్ డేస్ కన్నా చేయాలి కదా చేయలేదు అసలు మరి చేయటానికి కొరకరానికి పోయి అయిందా సమస్య పరిష్కారం చేయలేకన నిజంగా చిత్తశుద్ధి లేదా అంటే పరిష్కారం కాలినంత పరిస్థితి వివరం మాకు తెలియట్లేదు అది చిక్కుముడి లాగా వేసినట్టున్నారు అది ఏం జరుగుతుందో అక్కడ అనేది మనకు ప్రాపర్ గా అది మెన్షన్ అనేది వాళ్ళు మంత్రివర్గ ఉపసంగం వేశారు అంటున్నారు ఇది ఎక్ససైజ్ చేశారు కానీ ముందుకు పోయిన తర్వాత ఏం చేయలేని పరిస్థితి క్రియేట్ అయింది అందుకే చేయలేకపోతున్నాను నేను తప్పకుండా సూచనలు ఇచ్చినాం సార్ మనకి స్థానాలు కూడా ఎక్కువగా అంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు ఒక పన్నెండు వేల బాధితులు ఉన్నారనుకోండి పన్నెండు వేల పోస్టులు క్రియేట్ చేయాల్సిన ఒక్కడ ఉండదు ఎందుకంటే ఇప్పుడు జనగాం ఉంది జనగాంకి మహబాద్ నుంచి కొంతమంది వెళ్తారు మహబాదు లో కొన్ని స్థానాలు ఖాళీ అవుతాయి కదా అవి ములుగు నుంచి వస్తారు ఎందుకంటే భద్రాద్రి కొత్తగూడెం నుంచి కొన్ని మండలాలు ములుగులో కలిసాయి అప్పుడు చాలా మంది భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం వాళ్ళు కూడా ములుగులో ఉన్నారు సో వాళ్ళు ఏమొస్తారు వాళ్ళకు మహబూబాద్ వాళ్ళకి వాళ్ళు ఇటోల్ అటు అట్లా అది ములుగులో కూడా బాధితులు ఉన్నారు ఇప్పుడు మా మహబూబాద్కి వచ్చే బాధితులు ఉన్నారు అన్నట్టు అట్లా అయితే ప్రతి జిల్లాలో వేకెన్స్ అయితే అన్ని ఇలాంటివన్నీ వివరించేసాము సానుకూలంగా వాళ్ళు కూడా అన్ని లెక్కలోకి తీసుకున్నారు సార్ కానీ కాలయాపన అవుతుంది ఇప్పుడు మాకు వచ్చిన కష్టం కూడా ఏంటంటే సార్ నేను ఒక టీచర్ని రెండు వేల ఎనిమిది అభ్యర్థులకు కూడా మొన్న మూడు వేల నాలుగు వందల పోస్టులు వాళ్ళని కాంట్రాక్ట్ పద్ధతిన తీసుకుంటున్నారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సి కూడా నింపబోతున్నారు దగ్గర దగ్గర పదిహేను వేల స్థానాలు భర్తీ అయిపోతున్నాయి సార్ అప్పుడు మనకి త్రీ వన్ సెవెన్ బాధితులము ఇంకా ఎన్ని రోజులు ఈ నరకయాతన మేము అనుభవించి

ఇప్పుడు ఈ డిఎస్సీ వేసే కన్నా ముందరనే మాకు మాట ఇచ్చి ఉన్నారు ప్రభుత్వం కాబట్టి నేను వీళ్ళని ఆపమని అది వాళ్ళ యంత్రాంగం దాన్ని ఆపమని చెప్పే అధికారము ఇది నాకు లేదు కానీ ఏం అనగలను అంటే బిఫోర్ దట్ ఇప్పుడు ఇది బతుకమ్మ ఉంది దసరా ఉంది మాకు కానుకగా మా జిల్లాలో మమ్మల్ని పంపించేసేయండి డివో పూలో ఉన్న స్థానాలు మీకు తెలుసు మేము మీకు వివరించాము సో ఆ స్థానాలలో మమ్మల్ని భర్తీ చేయండి ఈ మధ్య ఏమన్నారంటే జివో ట్వంటీ ఫైవ్ ప్రకారం రేషనలైజేషన్ జివో ట్వంటీ ఫైవ్ రేషనైజేషన్ నామ్స్ ప్రకారం అడ్జస్ట్మెంట్ చేద్దాము వేరువేరు మండలాల్లో కూడా వెళ్లాల్సి ఉంటది అని అన్నారు అట్లాంటప్పుడు ఆ వర్క్ అడ్జస్ట్మెంట్ ప్లేసెస్ త్రీ వన్ సెవెన్ బాధితులను పంపండి మేము వెళ్ళి ఎంత మా జిల్లాలో ఎంత దూరమైనా పనిచేస్తాం నాలుగు జిల్లాలు దాటి చేసే కన్నా టైం ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుని అవును మా మనసు మాకు కూడా న్యాయం చేసినట్టు మీరు అనేది జూనియర్ సీనియర్ చూడండి ఎక్కడ వేసినా పోతాం డిస్ట్రిక్ట్ విత్ంద డిస్ట్రిక్ట్ అంటే ప్రొవిజన్స్ కూడా ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ కూడా ఉన్నాయి ఎందుకు మరి పరిష్కారం వాళ్ళు మీరు అన్నది బానే ఉంది ఇప్పుడు మైబాద్ నుంచి మీరు వస్తే ఇక్కడ నుంచి మైబాద్ వాళ్ళు పోతారు జిల్లా వేకెన్సీ పొజిషన్ ఇబ్బంది లేదు ఎందుకంటే ఇక్కడ కొన్ని వేకెంట్ అయితే అక్కడ కొన్ని మ్యూచువల్ గా కొన్ని జిల్లాలలో అంటే హనుమకొండ కరీంనగర్ కొన్ని జిల్లాలో ఒక ఐదు ఒక నాలుగు జిల్లాలలో మేడ్చల్ లాంటి జిల్లాలలో కొంచెం కష్టమైతే కావచ్చు కానీ ఆ జిల్లాలలో సార్ అందరూ సీనియర్లే ఉన్నారు వాళ్ళు విత్ ఇన్ ద మంత్స్ లోనే రిటైర్మెంట్ అవుతారు మాక్సిమం సీనియర్స్ ఉన్నారు కూడా అక్కడ విత్ ఇన్ ద మంత్స్ లో వచ్చేస్తాయి సో ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేస్తే ఆ వాళ్ళ ఈ నాలుగైదు డిస్టిక్ వాళ్ళని కూడా ఈ రిటైర్మెంట్ కాలేజీలలో కూడా పంపించవచ్చు బట్ ద ప్రాసెస్ హ్యాస్ టు స్టార్ట్ మా ప్రాబ్లం ఏంటంటే మా ఏంటంటే మీరు మాకు ఇచ్చి ఉన్నారు చిత్తశుద్ధి ఉంది మీకు మాకు తెలుసు మీరు మాకు ఇస్తున్న గౌరవం కూడా మాకు చాలా బాగా తెలుసు మాకు వీలైనంత తొందరగా వీలైనంత తొందరలో మమ్మల్ని మా స్థానిక జిల్లాలకు మీరు చేర్చితే చాలా సంతోషంగా ఉంటది మాకు ఈ దినదిన ఈ ఆలోచన అనేది ఈ బాధ అనేది మాకు పోతుంది చనిపోతున్నారు సార్ చాలా మంది ఉంటారు ఉంటాం సార్

వాళ్ళతోని కూడా కలిపి ఎంత ఉంటుంది ఖచ్చితమైన సంఖ్య తెలియదు కానీ బాగా ఉంటుంది సార్ వాళ్ళకి కూడా ఇదే ఉంటది కదా మీరు అన్నట్లు డిస్టిక్ రీషేప్ నియర్లీ ఒక ఫార్టీ థౌసండ్ ఉంటాం కదా సార్ ఫార్టీ థౌసండ్ అంటే నలభై వేల మంది ఉద్యోగుల సమస్య ఇది సమస్య ఇది చాలా పెద్ద సమస్య ప్రభుత్వ యంత్రాంగము సాఫీగా సాగాలంటే ఇది తీరిపోవాలి ఇది తీరితేనే సరైన ఫలితాలు వస్తాయి ప్రభుత్వం అనే సక్సెస్ కూడా అవుతది కదా ఉద్యోగి ఒక కార్యదీక్షత వల్లనే కదా ఈ మధ్య కాలంలో మళ్ళీ ఏమైనా పిలిపించారా గవర్నమెంట్ కి రిప్రిమెంటేషన్ చేయటానికి కానీ వెళ్ళటం కలవటానికి మనకి సమస్య ఉంది కాబట్టి మీరు మీ మీరు చేసేది చేయాలి కదా మళ్ళీ ఇప్పుడేమన్నా ఉందా ప్రోగ్రామ్స్ ఉంది సార్ యాక్చువల్ గా ఈ రోజు అంటే గాంధీ జయంతి రోజు మరొక మారు విన్నపం చేద్దాము అభ్యర్థిద్దాము అని కొంతమంది లీడర్స్ వస్తున్నాము సార్ వరకి విన్నపమే అభ్యర్థించడమే ఎందుకంటే మా సమస్యను అసలు పేపర్ తీసుకున్న వారు కూడా లేరు కదా ఒకప్పుడు ఇప్పుడు ఎలా అంటే వారు కోసం సబ్ కమిటీ వేశారు మంత్రులు వాళ్ళు వారి విలువైన సమయాన్ని మాకు కేటాయిస్తున్నారు అన్ని అడ్వకేట్స్ తో అంత సమాచారం సేకరిస్తున్నారు గోయింగ్ బట్ దస్టిస్ డినైట్ వాట్ ఇఫ్ జస్టిస్ ఇస్ డిలైడ్ జస్టిస్ ఇస్ డినైడ్ కదా ఆలస్యం అవుతున్న కొద్దీ దాని యొక్క శ్రేష్ఠత అనేది తగ్గిపోతుంటది సో వీలైనంత తొందరలో చేయాలని నా ఉద్దేశం నేను ఇంకొక మాట కూడా మీకు చెప్తున్నాను ఒక త్రీ వన్ సెవెన్ బాధితుడు అంటే స్థానికత కోల్పోయిన వాళ్ళే త్రీ వన్ సెవెన్ బాధితులు కొంచెం మీకు కూడా ఒక వినపం ఏంటంటే తెలియన పరిస్థితి ఇప్పుడు ఏమైందంటే సార్ టూ థౌసండ్ ఎయిటీన్ పిఓలో నైన్టీ ఫైవ్ పర్సెంట్ స్థానికులు ఉండాలంటే త్రీ వన్ సెవెన్ జిఓ ద్వారా ఏం చేశారంటే ఏ జిల్లాలో స్థానికులు లేరు అన్ని జిల్లాలు నిండిపోయినాయి చేసేసింది ఇప్పుడు ఎట్లా అంటే మా కన్నా ఒక మూడు డిఎస్సి వెనక వాళ్ళు స్థానిక జిల్లాలో ఉన్నారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో లో వచ్చే ఉద్యోగులు కూడా ఇప్పుడు వాళ్ళు కూడా స్థానిక జిల్లాలనే వెళ్తారు ఎందుకంటే నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి అంటే మీరు మూడు డిఎస్సి ల మేం మాత్రమే ఏం అంతగానో పాపం చేసాము వాళ్ళు వాళ్ళ జిల్లాల్లో ఉంటారు వాళ్ళకి ఏ కష్టం ఉండదు వాళ్ళ ఉద్యోగ జీవితం అనేది చాలా హ్యాపీగా సాఫీగా ఉంటది మాకన్నా సీనియర్లు కూడా హ్యాపీగానే ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ స్థానిక జిల్లాల్లో సీనియారిటీ ప్రాతిపదికనైనా వాళ్ళకి స్థానం దొరికింది కానీ మేము మాత్రము కొంతమంది కొన్ని వేల మంది మాకు మాత్రం ఏమైందంటే మాది కాని జిల్లాలో మేము దూర ప్రయాణాలు చేసుకుంటూ మాకు దినదిన నరకం అనుభవిస్తున్నాం సార్

టి వస్తుంది అని అన్నారు కానీ ఇటు అందులో పొంతన లేకుండా ఉన్నాయి కదా సార్ వాళ్ళు ఏ విధంగా దీనికి న్యాయం చేయాలని కూడా అర్థం కావట్లేదు వాయిదాలు వేసుకుంటా వెళ్తున్నారు గందరగోళంలోనే ఉంది వాళ్ళకి ఎట్లా ఉంది అంటే టూ థౌజండ్ ఎయిటీన్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ చూస్తే అక్కడ మొత్తం నైన్టీ ఫైవ్ పర్సెంట్ లొకాలిటీ ఉంది కదా మరి ఇక్కడ వీళ్ళు ఇచ్చిన త్రీ వన్ సెవెన్ జీవోలో ఏముంది అసలు అక్కడ స్థానికతనే లేదు కదా మరి ఇప్పుడు ఈ వీళ్ళను ఇది చూడాలా ఇలా చూడాలా అలా అయితే మరి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలా కొన్ని రద్దు చేయాలా ఆల్రెడీ ఉద్యోగులను పంపించారు ఇప్పుడు మొత్తం యంత్రాంగం డిస్టర్బ్ చేయలేము మరి వీళ్ళకి ఏ విధంగా న్యాయం చేస్తామో అన్న గందరగోళంలో మరి ఏం మాకు కూడా జడ్జిల గురించి మాకు పూర్తిగా తెలియదు కదా బట్ ఏమైతుందంటే వాయిదాల పర్వమే అవుతుంది ఇప్పుడు నియర్లీ రెండు సంవత్సరాల నుండి గడుస్తుంది కదా సార్ రెండు సంవత్సరాల తొమ్మిది నెలల నుండి డేట్స్ వస్తున్నాయి డేట్స్ వస్తున్నాయి అంతే యాక్చువల్గా ఫైనల్ హియరింగ్ అన్నారు మొన్న ట్వంటీ ఫిఫ్త్ ఓకే మళ్ళీ అక్టోబర్ ట్వంటీ థర్టీ కి మళ్ళీ పోస్ట్ పోనీ అంటే మీ కేసు అక్కడ పెండింగ్ లో ఉండటం వల్ల ఏమైనా ఇక్కడ గవర్నమెంట్ కి ఇబ్బంది అవుతుందా దాని కేసు ఏమన్నా అడ్డం వస్తుందా ఈ సమస్య పరిష్కారం చేయడానికి గవర్నమెంట్ అట్లా ఏం లేదు అట్లా ఉంటాయి సార్ గవర్నమెంట్ తలచుకుంటే ఏముంది సార్ కేసు విత్ డ్రా అయినా విడ్రై సమస్య పోయిందనుకోండి ప్రభుత్వము తలచుకుంటే ఏముంది సార్ అంటే మీరు మాట కోర్టు కూడా అర్థం కావట్లేదు ఎందుకంటే ప్రెసిడెన్షియల్ రూల్ టూ థౌసండ్ ఎయిటీన్ లో నైన్టీ ఫైవ్ పర్సెంట్ లోకల్ ఉన్నారు ఫైవ్ పర్సెంట్ నాన్ లోకల్ మరి త్రీ వన్ సెవెన్ జీవ్ పూర్తి వైలేషన్ ఇప్పుడు క్లియర్ కనపడుతుంది ఎందుకు డిసిషన్ తీసుకోలేకపోతుంది అనేది వేయాలి లేదంటే ఏదో ఏదో డెసిషన్ తీసుకోవాలి బట్ ఇట్ వాజ్ పోస్ట్ పోనింగ్ అది మాకు అర్థం కాని విషయమే నిజం చెప్పాలంటే చాలా ఏండ్ల తరబడి అందుకే ఒకలాంటి మానసికంగా న్యూనత భావానికి వస్తున్నాం సార్ ఇక మాకు న్యాయం వాళ్ళు లేదా ఆ నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది దూర ప్రయాణం చేయలేక సార్ సార్ గుండె పగిలి చచ్చిపోయలు సార్ కొందరు టీచర్లు ఫస్ట్ డే వాళ్ళు జాయిన్ అయిన తర్వాత థర్టీ ఫోర్ మెంబర్స్ చనిపోయాలి సార్ టీచర్స్ కాదు అన్నిట్ల ఫోర్ థర్టీ ఫోర్ మొన్న లాస్ట్ టూ గల్ త్రీ వన్ సెవెన్ త్రీ వన్ సెవెన్ త్రీ లో అంటే దూర ప్రయాణాలు చేయడం వల్ల కొందరు ఇద్దరు ఆత్మహత్యలు చేసుకున్నారు కొందరు గుండె పగలి చనిపోయారు ఇక కొందరు ఇంకొన్ని లెక్కలు ఉన్నాయి సార్ ఒక మేడం ఉంది వాళ్ళ హస్బెండ్ చూసుకోవాల్సిన పరిస్థితి తను మేడం రెండు వేల పదిహేను లో తను ప్రమోషన్ తీసుకుంది సార్ ప్రమోషన్ తీసుకున్న తీసుకున్న కారణాన ఆమె ఎస్సీ క్యాడర్ లో జూనియర్ అయిపోయింది అంట ఆమె తన తన వయసు ఇప్పుడు యాభై ఎనిమిది ఏళ్ళుంటారు జస్ట్ ప్రమోషన్ తీసుకున్న క్యారీ చూస్తారా సార్ ఎంత ఎట్లా సార్ అలాంటి ఈ న్యాయం జరగక కూడా ఈ రెండు వేల పదిహేను లో ప్రమోషన్ తీసుకున్న వృద్ధులు వాళ్ళు ముప్పై ఏళ్ళ సర్వీస్ ఉన్నా కూడా సార్ దూర దూర ప్రయాణం చేయడం అప్పుడు వాళ్ళని చూస్తేనైతే చాలా బాధ అనిపిస్తుంది సార్ నాకు నాకు నా చుట్టుపక్కల కూడా వాళ్ళు ఉన్నారు వాళ్ళు ప్రమోషన్ తీసుకోవడం వాళ్ళ పార్టీ శాపమైంది ఇప్పుడు మేడం టీచర్స్ ఉన్నారు వాళ్ళకన్నా పెద్దవారు ఉంటారు వాళ్ళ హస్బెండ్ వాళ్ళని చూసుకోవాల్సిన పరిస్థితి మొన్న ఒక మేడం వాళ్ళ హస్బెండ్ అనిపేళ్ళు ఆమె అంత బాధలో కూడా నేను ఈ త్రీ వన్ సెవెన్ ఎఫెక్ట్ కాకపోతే నా భర్త నేను చూసుకున్నాను ఈ రోజు నేను చూసుకోలేకనే జాబ్కి రావాల్సిన పరిస్థితి ఎన్ని సెలవులు పెట్టుకున్నా మూడు నెలల నుంచి పెట్టుకున్నా సార్ రావాల్సిందే కదా నేను అంటే ఇది భావోద్వేగంతో రోజు రోజు సార్ మాకు ఈ వారంలో ఏం వార్త వినాల్సి వస్తుందో అలాంటి అలా యాక్సిడెంట్ చనిపోవడం అంటే మీరు జాబ్ ఇప్పుడు ఎక్కువ బాధపడుతున్నాం ఎక్కువ టెన్షన్ ఉంది మాకేంటంటే యాజ్ సన్ యాజ్ పాసిబుల్ మాకు న్యాయం జరగాలి మాకు ప్రభుత్వం మీద నమ్మకం ఉంది ఒక్కటే అభ్యర్థిస్తున్నాం చేసే న్యాయం మీరు చేయాలనుకుంటున్నారు మాకు అండగా ఉన్నారు కాస్త కాస్త కొంచెం తొందరగా చేసేయండి ఈ బతుకమ్మ ఉంది దసరా ఉంది ఈ కానుకగా మమ్మల్ని మా స్థానిక జిల్లాలో పంపించండి మేము మా విధి నిర్వహణలో హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు మీకు చూపిస్తాం తప్పకుండా చూపిస్తాం మాకు మాత్రం మా బాధని మీరు అర్థం చేస్తారు అంటే మంత్రివర్గ ఉపసంగాన్ని లేకపోతే ఎవరు ఉంటే వాళ్ళని కలుస్తారు గాంధీభవన్ అంటున్నారు గాంధీభవన్ కి వెళ్ళి పిసిసి చీఫ్ అన్ని ఒకసారి విన్నవించుకొని గాంధీ జయంతి నాడు ఇట్లా ఒకసారి మేము శాంతియుతంగా ర్యాలీ నిర్వహించి వారికి విన్నవిద్దామని అనుకున్నాం సార్ అనుకుంటున్నాం అది దిగ్విజయంగా జరగాలని కోరుకుంటున్నా ఓకే ఇంటిమేషన్ కూడా వెళ్ళింది మేడం మొత్తానికి మీ సమస్య అయితే పరిష్కారం కావాలని మా ఇహా టీవీ కూడా కోరుకుంటుంది ప్రభుత్వం దృష్టికి కూడా ఇది ఈ రోజు త్రీ వన్ సెవెన్ బాధితులకు సంబంధించి దాదాపు నలభై వేల మంది ఉపాధ్యాయులైతే ఉద్యోగులు అయితే సఫర్ అవుతున్నారు వాళ్ళ అరణ్య రోదన పట్టుకునే నాదులు లేకుండా కొంత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చాక వాళ్ళ కనీసం వాళ్ళ సమస్యనిటం రిప్రజెంటేషన్ని తీసుకోవటం అది జరుగుతుంది మంత్రివర్గ ఉత్సవం కూడా వేసిన పరిస్థితి కానీ సమస్య ఎక్కడుంది ఎప్పుడు పరిష్కారం అయితే అనేది తెలియని పరిస్థితి ఒక ఆందోళన అయోమయం దాదాపు చాలామంది చనిపోయారట ముప్పై నాలుగు మంది చనిపోయిన పరిస్థితి కూడా ఉంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపైన ఆలోచించాలి ఎందుకంటే గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలకి ఇది ఒక ఎజెండా అయింది త్రీ వన్ కానీ ప్రభుత్వాలు మారిని పార్టీలు మారిని నాయకులు ఈ పార్టీలోంచి ఆ పార్టీలోకి ఆ పార్టీలోంచి నుంచి ఈ పార్టీలోకి వస్తారు కానీ వీళ్ళ సమస్య ఎక్కడ వేసిన గోంగలు అక్కడే ఉంది దీన్ని పట్టించుకున్న నాదులు లేడు ఇలా తెలంగాణలో విద్యాశాఖ మంత్రి కూడా లేడు దురదృష్టం అయినప్పటికీ దానికి మంత్రివర్గ ఉపసంగం ఉంది దీనికి విద్యాశాఖ మంత్రి అవసరం లేదు ఇది ఒక చిన్న అంశం సున్నితమైన అంశం చాలామంది ఉద్యోగులు ఉద్వేగపూరితంగా ఉన్నారు వాళ్ళ కుటుంబాలకు దూరం అయ్యేలా సర్వీస్ చేయాల్సిన పరిస్థితి దీనివల్ల ప్రజలకు కూడా అన్యాయం జరిగింది ఎందుకంటే వీళ్ళు జర్నీలు చేయటం కుటుంబాలను వదిలేసి మానసికమైన స్ట్రెస్తో పిల్లలకు సరైన సరైన ఎడ్యుకేషన్ ఇవ్వలేరు ఎంప్లాయీస్ సరైన సర్వీసు పబ్లిక్ ఇవ్వలేరు ఈ స్ట్రెస్ అంతా వాళ్ళమే చూపిస్తారు పిల్లలకు ఏ విధంగా సరైన ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతారు సైకలాజికల్గా పిల్లలతో కనెక్ట్ కావాలంటే వీళ్ళు కూల్గా ఉండాలి ఈ దీనికి అంతటికీ ఆ వాతావరణాన్ని ప్రభుత్వం కల్పించాలంటే త్రీ వన్ సెవెన్ జీవో యొక్క సమస్యని అతి తొందరగా పరిష్కరించాలి వాళ్ళకి ఇంకో ప్రమాదం ఏముందో మీరు దసరాకి పదకొండు వేల నియామక పత్రాలు మేము ఉపాధ్యాయులు కన్నాం వాళ్ళు వచ్చి పడ్డరు అంటే వీళ్ళకి వేకెన్సీ ఉండదు ఈ అన్ని సమస్యలు ఉన్నాయి ఇప్పుడున్న పలంగా కూడా మరి త్రీ వన్ సెవెన్ జీవోని పరిష్కరించాలంటే ప్రతి జిల్లాలో నాన్ లోకల్స్ ఉండరు వాళ్ళు లోకల్ పోవాలని కోరుకుంటారు ఇక్కడ వేకెంట్ అయితే అది ఆల్టర్నేట్గా మీరు రీషెఫిల్ చేస్తే ఈజీనే దాంట్లో పెద్ద సమస్య లేదు దీనిపైన ప్రభుత్వం ఒక గంట రెండు గంటలు టైం కేటాయిస్తే పరిష్కారమైంది ఇది పెద్ద బ్రహ్మ పదార్థం కాదు మూడిప్రాంది కాదు కాబట్టి ప్రభుత్వం దయచేసి మా టీవీ పక్షాన్ని కూడా కోరుకున్నది ప్రభుత్వం నలభై వేల మంది ఉద్యోగులకు సంబంధించి నలభై వేల మంది ఉద్యోగులు అందించే సేవకు సంబంధించిన సమస్య కాబట్టి దీన్ని చాలా సీరియస్గా తీసుకొని పరిష్కారం చేయాలని మనం కోరుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్